దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వింటున్నటువంటి యొక్క వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తెలియచేయండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మీ మధ్యకు రావడానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అందరూ బాగున్నారా అండి? బాగున్నారని ప్రభు పేరిట దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడే మరి చాలామంది ఇక్కడ వాక్యం వింటూనే చాలామంది ఫోన్లు చేస్తున్నారు, వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందని కూడా తర్వాత మరలా ఫోన్ చేసి తెలియచేస్తూ ఉంటున్నారు. మాకు ఎంతో సంతోషము. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి నా నామను ప్రార్థన చేస్తారో అక్కడ నేనుంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఎవరు ఎప్పుడు ఎక్కడ పిలిచినా పలికే దేవుడు, మాట్లాడే దేవుడు, సంచారం చేసే దేవుడు అని ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎన్ని నామాలో. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే నీతిమంతుడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 11వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి నీతిమంతుడు అంటే యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. అయితే మరి ఆయనతో సహవాసం చేసేటటువంటి వారిని కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాలన్నది ఆయన యొక్క ఉద్దేశము. మరి ముఖ్యంగా ఆనాటి భక్తుల యొక్క జీవితాలను చూసినట్లయితే వారి నీతిని కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడునై ఉండెను అని నోవాహును గురించి తెలియచేయబడుతుంది. తన తరము వారందరిలో కూడా నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నట్లుగా, నిందారహితుడిగా ఉన్నట్లుగా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. కొంతమంది భక్తుల గురించి దేవుడే గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇచ్చి ఉంటున్నాడు. యోబు గారి గురించి కూడా చాలా చక్కటి సాక్ష్యము దేవుడిస్తున్నాడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని అసహించుకునేటటువంటి వాడని. అలాగే దావీదుని గురించి కూడా చక్కటి మాట చెప్తాడు ఆయన. దావీదు నా ఇష్టానుసారుడు అని చెప్తూ ఉంటాడు. అలాగే మరి మోషే గురించి కూడా చక్కటి మాట చెప్తున్నాడు దేవుడు, నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైనటువంటి వాడు. ఈ మాటలు వింటున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది కదండి. మన గురించి ఎవరైనా ఇలాంటి మాటలు చెప్పగలరా? ఆ నీతికి, ఆ భయభక్తులకి తగినట్టుగా మనం జీవిస్తున్నామా? జీవించగలిగితే మనల్ని కూడా దేవుడు మెచ్చుకుంటాడని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మరి అతడు దేవునితో నడిచినటువంటి వాడటండి నోవాహు. ఎంత చక్కటి మరి 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1, నీతిపరుడును. 2, తన తరము వారిలో నిందారహితుడుగా ఉన్నాడని, నోవాహు దేవునితో నడిచాడని చాలా చక్కటి మాటలు మరి మనం చదువుకున్నాం కదండి. మన జీవితాల్లో కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలా, సిద్ధపడాలా? ఏది అయినా సరే మరి సాధన చేయకుండా రాదండి. జన్మతః పాపులము, కర్మతః పాపులము, పాపంలో పుట్టి పాపలోకంలోనే జీవిస్తున్నటువంటి మనకి యేసు ప్రభు అవసరం కనుక ఆ నీతిమంతుడు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఏమి లేని వాడిగా, ఏమి కాని వాడిగా నీకోసం నా కోసం వచ్చి అనేక నిందలు అవమానాలు భరించి మరి ఆ నీతిని మనకి ఇవ్వాలని, మనల్ని నీతిమంతులుగా చేయాలని ఆ పవిత్ర రక్తాన్ని మన కొరకు దారపోసి ఆ రక్తము చేత నిన్ను నన్ను కొనుక్కున్నాడు కనుక మనము పవిత్రులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ఇంకా మనం చూసినట్లయితే మరి మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాను అని చెప్పేసి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారే వీరవుతారు అని చెప్తారు కదా. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో సహవాసం చేయడాన్ని బట్టి యేసు ప్రభులాగా
ఆగిపోయారండి. యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు చూసాం. ఎవరో యేసు ప్రభు మాకు ఎలా తెలుస్తుంది అంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పి మరి ఇస్కరియోతు యూదా అని వాళ్ళు చెప్పి ఉంటున్నాడు కదండి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వయుండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి అనేటటువంటి మాటను నోవాహుతో దేవుడు తెలియచేసి ఉంటున్నాడు. అంతకు ముందు ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదండి. నోవాహు ఒక్కడే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా నీతిమంతుడుగా తన తరము వారిలో, మరి అందుకే ఆ నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీ ఇంటి వారు కూడా ఆ వాడలో ప్రవేశించండి. 120 సంవత్సరాలు ఆ వాడను తయారు చేస్తున్నప్పుడు ఎంతమంది పనోళ్ళు మారుంటారో చూడండి. వారందరికీ కూడా మరి యేసు ప్రభుని గురించి, దేవుడి గురించి, దేవుడు చేసే కార్యాల గురించి, దేవుడు తనతో మాట్లాడిన విషయాల గురించి చెప్తున్నాడు. ప్రచండ వర్షం వస్తుంది, మరి భూమి అంతా కూడా స్మాష్ అయిపోతుంది, అంతా కూడా కొట్టుకెళ్ళిపోతుంది అని చెప్తుంటే, మరి అందరూ విన్నవాళ్ళు, పనిచేసే వాళ్ళు అందరూ కూడా నోవాహుని చాలా ఎగతాళి చేస్తుంటారు కదా. అంతవరకు భూమి మీద వర్షం పడడం, వర్షం అంటే ఏంటో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి అది. కాబట్టి వర్షం వస్తుందా, దేవునితో మాట్లాడా అని చాలా వెక్కిరించి ఉండొచ్చు. కానీ ఇక్కడ నోవాహుతో దేవుడు మాట్లాడిన మాట అది రూఢి అని ప్రజలకు తెలియచేసి ఉంటున్నాడు. ఇంకా మనము చూసినట్లయితే అబ్రహాము యెహోవాను నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతూ ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడటండి. ఈరోజు చాలామంది నమ్ముతున్నారు కదండి, యేసు ప్రభుని చాలామంది నమ్ముతున్నారు, దయ్యాలు కూడా నమ్ముతాయండి. కానీ ఆ నమ్మడం అనేటటువంటిది, ఒక గారడీ సీమోను కూడా నమ్మి బాప్తీసం పొందాడు, కానీ తన జీవితంలో గారడీ విద్యను, గారడీ వేషాలు మానలేదండి. అందుకే మరి పేతృగారు అంటారు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక మరి పరలోక పాల్పంపుల్లో నీకు తావులేదు అని చెప్పేసి చెప్తున్నారు. నొక్కి ఒక్కడి నుంచి ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే మరి దేవుణ్ణి నమ్మడము అంటే మరి పాపము నుంచి, శాపము నుంచి విడుదల పొందడము, అది అబ్రహాముకి నీతిగా ఎంచబడింది అని చెప్పి పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూశాడండి. మరి తను దేవుణ్ణి వెంబడించడంలో ఒక ప్రత్యేకత, తన యొక్క జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి ఉంటున్నాడు. నాతో మాట్లాడినటువంటి వాడు రాయి, రప్ప, చెట్టు, పొట్ట కాదు, ఆ మాట్లాడే దేవుడు నాకు కావాలి, మాట్లాడని దేవుడితో నాకేం పని అని చెప్పి దేవుడు చెప్పినట్టుగా తాను లేచి ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుణ్ణి నమ్మాడు, నాతో మాట్లాడిన వాడు దేవుడు, మనుష్యుడు కాదు మాట తప్పడానికి అని చెప్పి ఆ మాట మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి వెంబడించాడండి. ఇంకా మనం చూస్తే ఆదికాండం 23వ వచనాన్ని చూసినట్లయితే, అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో మరి అబ్రహాము ఎండవేళ మరి దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ముగ్గురు మనుషులు అబ్రహాం దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు మరి చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు, మరి కడుపు నిండా తిని కడుపు ఆరా ఆశీర్వదించి, మీదడికి ఈ ఋతు వచ్చేటప్పటికి షారా కౌగిట్లో కుమారుడు ఉంటాడని ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు 25 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఆ వాగ్దానాన్ని ఆ రోజు అబ్రహాం పొందుకున్నాడు. అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ మరి ఆ ముగ్గురు మనుషుల్ని కూడా అబ్రహాము సాగనంపుతున్నాడు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా చుట్టాలు వచ్చారంటే ఎదురెళ్ళి ఆ బ్యాగులు పట్టుకుంటారు. మరి వచ్చిన తర్వాత వారికి మంచి చెడ్లు చూసి వారు వెళ్ళిపోతుంటే వారిని కొంత దూరం వరకు సాగనంపుతూ ఉంటారు. మా అమ్మగారు ఎక్కడైనా సరే, మా అమ్మమ్మ ఊరు వాళ్ళు ఎవరైనా వస్తే, తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు బస్సు దాకా వెళ్ళిపోయేది, లేకపోతే ట్రైన్ దాకా వెళ్ళిపోయేది వాళ్ళని దిగబెట్టడానికి. అలాంటి ఆప్యాయతలు
ఈ రోజుల్లో చూడలేకపోతూ ఉంటున్నాం. సొంతోళ్ళ పట్ల కూడా అలాంటి ఆప్యాయతలు చూడలేని పరిస్థితులు మనం ఇప్పుడు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అబ్రహాము ఆ ముగ్గురు మనుషుల్ని సాగనంపుతున్నప్పుడు ఆ మనుషులు అబ్రహాముతో చెప్తారు, సొదొమ గోమొర్రాల దగ్గరికి వెళ్తున్నాం మేము, ఆ పట్టణాన్ని అగ్ని గంధకాలతో నాశనం చేయడానికి వెళ్తున్నామని చెప్పినప్పుడు అబ్రహాము అడుగుతున్నాడు, అక్కడ దుష్టులతో పాటు నీతిమంతుల్ని కూడా నువ్వు నాశనం చేసేస్తావా ప్రభువా అని అడుగుతుంటే, ఆ నీతిమంతులు ఉంటే నేను రక్షిస్తానండి, 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా అని అడుగుతున్నాడు. ఆ ఓకే, నేను 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను అంటే, ఆల్రెడీ అక్కడ తన సహోదరుని యొక్క కుమారుడైనటువంటి లోతు ఉంటున్నాడు, తన కుటుంబం ఉంటుంది, ఈ పాటికి కొంతమందినైనా దేవుని కొరకు సంపాదించి ఉంటాడు అని చెప్పేసి, ఎందుకంటే చాలా కాలము అబ్రహాముతో కలిసి ఉన్నాడు లోతు, వారి మందలు వీరి మందలు, వారి పనివారు వీరి పనివారు, కుటుంబాలు కలిసి చాలా కాలం ఉన్నాయి. కానీ అబ్రహాము ఇంటిలో ఉన్నటువంటి ఒంటెలు మోకరించి ప్రార్థన చేసేవి కాబట్టి అంత బందోబస్తుగా మరి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి అబ్రహాము ఇంట్లో ఉన్నటువంటి లోతు కూడా నీతిమంతుడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కానీ తన భార్య పిల్లల విషయంలో ఒక సాక్ష్యం లేనటువంటిదిగా కనబడుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది భర్త దేవుని నమ్ముకుంటాడు, భార్య నమ్ముకోదండి. కొన్ని కుటుంబాల్లో భార్య దేవుని నమ్ముకుంటుంది, పిల్లలు నమ్ముకోరండి, భర్త నమ్ముకోడు, ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కదండి. అయితే ఒక కుటుంబంలో ఒకళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు అంటే వారిని దేవుడు అంటాడు కదా, దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారు, కానీ కొంచెం కింద మంచం కింద పెడతారా, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు కదా అని చెప్తూ ఆ ఒక్కళ్ళని బట్టి ఆ కుటుంబం అంతా మార్చబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ రక్షణ అనేటటువంటిది తెలిసినటువంటి వారు తన భర్త కొరకు, తన బిడ్డల కొరకు, తన భార్య కొరకు కన్నీరు మున్నీరుగా ఉపవాసాలుండి ప్రార్థన చేసి వారిని సంపాదించుకున్న కుటుంబాలు కూడా లేకపోలేదండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే 50 మంది నీతిమంతులున్నా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఒక 5 తక్కువైతే ఓకే, 5 తక్కువైనా నేను 45 మందిని బట్టి అయినా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. మరలా అడుగుతున్నాడు, ఒకవేళ 30 మందే ఉన్నారు అనుకో ప్రభు అక్కడ నీతిమంతులు, ఎంత ప్రాధేయపడి అడుగుతున్నాడో చూడండి. సరే 30 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతానంటాడు. ఇంకా ప్రభువా మీరు ఏమనుకోనంటే ఇంకో మాట అడుగుతానయ్యా, 20 మందే ఉన్నారనుకో అప్పుడు ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అడుగుతున్నాడు. అవునయ్యా 20 మంది ఉన్నా సరే నేను రక్షిస్తాను. మీరేమనుకోనంటే ఇంకో మాట అయ్యా, 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా. ఎంత బతిమిలాడుతున్నాడో చూడండి. తన తమ్ముని కుటుంబం ఎక్కడ నాశనం అయిపోతుందో నా అని చెప్పి ఆలోచన చేయండి. నీ కుటుంబంలో ఎంతమంది ఆరని అగ్నికి నీ కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారో గమనిస్తున్నావు? అసలు నీ ఇంటి చుట్టుపక్కల వారు, నీ వీధిలో వారు ఎవరికైనా ప్రభువుని గురించి నువ్వు చెప్పగలుగుతున్నావా? చెప్పినా వారు మారకపోతే దేవుడు నిన్ను నన్ను లెక్క అడగడండి. మనం చెప్పకపోతే మనల్ని లెక్క అడుగుతాడు. మీరు నోళ్ళు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయని చెప్పాడు యేసు ప్రభు వారు. అంటే ఈరోజు అనేక మంది దేవుని నమ్ముకున్నటువంటి వారు నోళ్ళు మూసుకుంటున్నారండి, ఎవరికీ సువార్త ప్రకటించట్లేదు. ఆలోచన చేయండి, మరి రాళ్ల లాంటోళ్ళు, రాళ్లకు పూజించేటటువంటి వారు ప్రభువుని తెలుసుకొని యేసే దేవుడు, యేసే లోకరక్షకుడు, యేసే పాప విమోచకుడు, పరలోకానికి వెళ్ళాలంటే యేసై నమ్మాలని అనేక మంది క్రీస్తు ప్రభుని గురించి ప్రకటిస్తూ ఉంటున్నారు. నువ్వు ప్రకటిస్తున్నావా ప్రియ సోదరుడా సహోదరి? ఆలోచన చేయి, నువ్వు పరలోకాన్ని గురించి తెలుసుకొని ఉంటే, నువ్వు రక్షణ పొంది ఉంటే ఆ మార్గాన్ని గురించి చెప్పకుండా ఉండలేవని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, అక్కడ 10 మంది కూడా లేరండి. లోతు యొక్క మరి కుమార్తెలు, లోతు భార్య, వారికి పెళ్ళిళ్ళు చేయడానికి మరి కుదుర్చుకున్నటువంటి అల్లుళ్ళు,
వీళ్ళందరితో మరి పట్నం నుంచి బయటికి తీసుకురావాలని దేవుడు చాలా ప్లాన్ చేశాడు. వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతారని చెప్పి చెప్పినప్పటికీ కూడా లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఇప్పటికి ఇంకా ఆ యొక్క సాక్ష్యం ఉంది. ఆ హోలీ ల్యాండ్కి వెళ్ళినటువంటి వారు చూసి వస్తున్నారు, అది కరిగిపోయే ఉప్పు కాదండి. అయితే మరి ఆ కుమార్తెల వల్ల మరి ఆ తండ్రి మరి కుటుంబంలో ఎంతో దేవునికి దూరం అయిపోయారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమిస్తూ మరి ఈ యొక్క జనరేషన్ జరగడానికి మరి దేవుడు ఎంతో సహకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా 26వ వచనం చూస్తే, ప్రభువ సొదొమ పట్టణంలో 50 మంది నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునని చెప్పాడు. 50 మంది కాదు, 40 మంది కాదు, 30 మంది కాదు, 20 మంది కాదు, 10 మంది కూడా లేనటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఒక్కళ్ళు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదండి. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మార్పు చెందాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువు నమ్మితేనే నువ్వు నిత్య జీవంలో పరలోకంలో ఉండగలవని ఖచ్చితంగా నేను చెప్పగలను, ఎందుకంటే ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే యథార్థవంతుడు. భూమి మీద అమ్మ కడుపులను పుట్టినటువంటి వారు ఎవ్వరూ కూడా నీతిమంతులు కాదండి. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పేసి ఏ భేదము లేదని రోమీయులకు రాసిన పత్రిక 3:23 రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంకా మనము తామారుని గురించి యూదా ఒక సాక్ష్యం చెప్తాడు కదా, ఈమె ఎవరి వల్ల గర్భవతి అయింది అని చెప్పేసేసి అంటే, ఆమె ఏం చేస్తుందంటే దారము కర్ర ముద్ర తీసుకొని వచ్చి ఈ మనుషుని ఎవరివో గుర్తుపట్టండి, ఆ మనుషుని వల్ల నేను గర్భవతిని అయ్యాను అని చెప్తే యూదా వాటిని గుర్తుపెట్టి ఏమంటాడంటే, నా కుమారుడైనటువంటి శాలాను నేను ఈగపోవడాన్ని బట్టి ఆమె పనిచేసింది అని చెప్పేసేసి ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పగలిగి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి యేసు ప్రభు వంశావళిలో కూడా తామారు రాయబడి ఉంటుందండి. యేసుక్రీస్తు వంశావళిలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5 స్త్రీలను గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంటుంది. అది ఆ మాట ఈ యొక్క తామారును గురించి కూడా రాయబడి ఉంటుందండి. మరి ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబద్ధాలకి దూరంగా ఉండాలని నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. నీతిమంతుని చంపకూడదు అని చెప్తే దావీదు ఏం చేశాడండి, ఉరియాను నీతిమంతుడైనటువంటి ఉరియాను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఉరియాను యుద్ధంలో ముందు పెట్టి చంపించేశాడు. కాబట్టి తెలిసి తప్పు చేసినందుకు తన కుటుంబంలో ఆ యొక్క శిక్షను అనుభవించి ఉంటున్నారండి. ఒకవేళ తెలియక అజ్ఞానములో దేవుని దగ్గరికి రాకముందు మనం చేసినటువంటి ప్రతి అపరాధము కూడా ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెడితే ఆయన క్షమిస్తాడు. చాలామంది ఒప్పుకుంటారు, మరలా కప్పుకుంటారు, అవే వాటిని చేస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల నీతిమంతులుగా వారు తీర్చబడరు. తెలియక చేసిన తప్పులు క్షమిస్తాడు, కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లయితే ఆ క్షమాపణ ఉండదు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ మనము దేవుని యొక్క మాటలు చూస్తే నిర్గమకాండం 23వ అధ్యాయం 6వ వచనం చూస్తే, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగ చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేస్తుంది అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచన చేయండి, నీతిమంతుల మాటలకి లంచం ఏం చేస్తుందట అండి, అపార్థాలు కలుగ చేస్తుందట. కాబట్టి లంచం ఆ యొక్క దేవుని దృష్టికి చాలా చెడ్డది. లంచాలు పుచ్చుకొని కోట్ల మీద కోట్లు, కార్ల మీద కార్లు తిరగవచ్చు,
కానీ ఒకనొక దినాన అవన్నీ కూడా విడిచిపెట్టి పోవలసినటువంటి పరిస్థితి, లేకపోతే అవే వాళ్ళని విడిచిపెట్టి పోయే పరిస్థితిని కూడా మనం చూస్తాం. పెద్దలు చెప్తారు కదా, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అంటే ఎలాగవుతాయా అనుకుంటాం. కానీ మన కళ్ళ ముందే మరి ఏమీ లేనటువంటి వారు ఆస్తిపరులు అవడం, అన్నీ ఉన్నటువంటి వారు అన్ని రకాలు అనుభవించినటువంటి వారు రోడ్డును పడడం కూడా మనము చూస్తూ ఉన్నటువంటి సన్నివేశాలే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే లంచం పుచ్చుకోకూడదు అనేటటువంటిది కూడా దేవుని యొక్క ఆజ్ఞ, కట్టడ. కాబట్టి ఎజ్రా గ్రంథం 9:15 చూస్తే, యెహోవా ఇశ్రాయేలుల దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు అని ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. ఆలోచన చేయండి, యేసు ప్రభువారు మరి ఒక మాట చెప్తారు కదా, యోహాను సువార్త 8:46 చెప్తాడు కదా ఆయన, నా యందు పాపముందని ఎవరు రుజువు చేస్తారో చెయ్యండి అంటాడు. అంటే ఆయన ఒక్కడే పాపరహితుడండి, మిగిలిన వారందరూ కూడా పాప సహితులమే. కాబట్టి పాపి అయిన మానవుడికి నీతిమంతుడైన ప్రభు చాలా అవసరము. నీ కులము నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళదు, నీ యొక్క ధనము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, నీ బంధు బలగం కానీ, నీ ఆస్తిపాస్తులు కానీ, నీకున్నటువంటి ఐశ్వర్యం కానీ ఏది కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదండి. యేసు ప్రభు నీతిమంతుడు అనే విషయాన్ని మనం గమనించాలా. ఆయన ఒక్కడే నీతిమంతుడు కాబట్టి, ఆయన పరలోకానికి వెళ్ళాడు కాబట్టి, చనిపోయి తిరిగి లేచి 3వ దినాన లేచి 40 రోజులు ప్రజలందరికీ కనబడి ఆయన పరలోకానికి వెళ్ళినటువంటి సన్నివేశాన్ని మనం చూడవచ్చు అపొస్తల కార్యాలు 9:8 దగ్గర నుంచి. కాబట్టి ఆయన మరి ఆ గలలే ప్రదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన వైపు తేరు చూశారు. ఆయా ఇద్దరు మనుషులు వచ్చి ఆయన పరలోకానికి వచ్చాడు, ఆయన ఏ రీతిగా పరలోకానికి రావడం మీరు చూశారు, అదే రీతిగా మరలా ఆయన భూమి మీదకి వస్తాడు అని చెప్తూ ఉంటుంది. అయితే మన క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, యేసు ప్రభు వారు మరలా తిరిగి భూమి మీదకి వస్తారు. ఒకసారి వచ్చారు, మానవ పాప పరిహారార్థ నిమిత్తము సిలువలో బలి అయిపోవడానికి వచ్చారు. ఇప్పుడు 2వసారి వస్తే మరలా ప్రాణం పెట్టడానికి ఆయన రాడు, కానీ పరిశుద్ధులకు మధ్యాకాశంలో పెళ్లి విందుకు తీసుకెళ్తారు, పాపులకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలుల దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావని ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా కూడా అంటాడు, నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి అని చెప్తూ ఉంటాడు. చాలాసార్లు మనం ఏదేదో అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, ఏదో చేద్దాం అని అనుకుంటాం, కానీ మానవుని అంతరంగంలో అనేక ఆలోచనలు ఉంటాయి. కానీ యెహోవా తీర్మానమే స్థిరమైనటువంటిదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఎప్పటికీ మనం అనుకున్న ఏవి జరగవు, కానీ ఆయన అనుకున్నవే జరుగుతాయి. ఆయన ఏం చెయ్యాలంటే అది చెయ్యగలడండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటని మనం చూస్తే, యోబు అంటాడు కదా, నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు అని చెప్తూ ఉంటాడు. నీతిమంతులు ఏం చేస్తారటండి, తమ మార్గము నీతిగలదని దాన్ని విడిచిపెట్టకుండా ప్రవర్తిస్తారు అని దేవుని యొక్క లేఖనం చెప్తుంది. ఇంకా 36:7 కూడా, నీతిమంతులను ఆయన చూడకపోడు. చాలామంది, నేను ఇంత యథార్థంగా ఉంటున్నాను, నేను ఇంత భయభక్తులు కలిగి ఉంటున్నాను, నాకేనా ఈ శ్రమలు, నాకేనా ఈ కష్టాలు, నాకేనా ఈ ఇబ్బందులు అని అనుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి మరింత దగ్గర కావడానికి ఎంతో అవకాశం ఉంది. అలా ఆలోచన చేయండి, మన కష్టాల్లో, మన శోధనలో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో ఎవరు కూడా మన దరిదాపులకి రారండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంత మాత్రం కూడా మనల్ని విడిచిపెట్టాడు. నా జీవితంలో ఇవన్నీ చూశానండి. నా కష్టకాలంలో, నా దుఃఖ సమయంలో చాలామంది ఉన్నారు, కానీ నేనేం తిన్నానా, నా పిల్లలు ఏం తిన్నారా, మా దినాలు ఎలా గడుస్తున్నాయో కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులు చూశాను.
అందరూ ఉన్నా వాళ్ళే, కానీ ఆ పరిస్థితి అలాంటిది. నా యజమానికి ట్రైన్ యాక్సిడెంట్లో కాలిపోయింది. మరి అన్ని రకాల శ్రమలు, వస్త్రహీనత అంటే ఏంటో, ఆకలి దప్పులు అంటే ఏంటో, అన్ని రకాల బాధలు కూడా మేము అనుభవించి ఉంటున్నాం. అయినా సరే నేను నమ్ముకున్న నా దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను కానీ నా పిల్లలను కానీ ఏ రోజు పస్తు పెట్టలేదండి. ఆకాశపు వాకిళ్ళు విప్పాడు. మరి ఏలియాకి కాకుల చేత ఆహారం పంపించినట్లుగా ఆహారాన్ని పంపించి నన్ను ఆదుకున్నటువంటి దేవుడు. నేను మనుషుల మీద నమ్మకం పెట్టుకోలేదు, కానీ మరి ఆయన ఒక్కడే నమ్మదగినటువంటి వాడు కాబట్టి పిచ్చిదానిలాగా నాలుగు గోడల మధ్య తలుపులు వేసుకొని దేవునికి పడి ఏడ్చాను. అయ్యా నా సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆశ్చర్యంగా 10 నెలలు నా యజమానికి మరలా ఉద్యోగం ఇచ్చేటప్పటికి 10 నెలలు పట్టింది. 10 నెలలు కూడా దేవుడు ఆశ్చర్యంగా నన్ను, నా కుటుంబాన్ని పోషించి ఉంటున్నాడు. నోరెరగని పసిబిడ్డలు, కాలు లేనటువంటి యజమాని, ఎక్కడికి వెళ్ళి 10 రూపాయలు అడగడం నాకు తెలియదు. కానీ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు అడవిలో సింహ పిల్లలైన ఆకలిగా ఉంటాయేమో, కానీ నన్ను నమ్ముకున్న వారే ఎప్పుడు ఆకలిగా ఉండరని ఆయన తెలియచేసినట్లుగా, నన్ను నా కుటుంబాన్ని పోషించినట్లుగా తెలియచేస్తూ ఉంటున్నాను మీకు. నన్ను విడిచిపెట్టలేని దేవుడు మిమ్మల్ని కూడా విడిచిపెట్టడండి. ఆలోచన చేయండి, ధనధాన్యాలు, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నంతసేపు తోరణాల్లాగా వచ్చిపోతారు చుట్టాలు, కానీ మన పరిస్థితులు తారుమారైతే పలకరించడం కూడా కష్టమైపోతుందండి. అలాంటి పరిస్థితులన్నీ కూడా నా జీవితంలో నేను చూశాను. కాబట్టి దేవుని మీదే నా నమ్మకాన్ని పెంచుకున్నాను. ఒకవేళ మనుషులు సహాయం చేస్తుంటే నేను దేవునికి దూరం అయ్యేదేనేమో. మనుషులు మనసులు కఠినం చేసి దేవుడికి దగ్గర చేసుకున్నాడు. కాబట్టి నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమలు అని అడగకూడదండి. ఆ శ్రమలే మన జీవితాల్లో గొప్ప సిరులండి. ఆ శోధన సహించేవాడు ధన్యుడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యాకోబు పత్రిక 1:12. కాబట్టి ఎవరైతే దేవుడి చేత ప్రేమించబడతారో వారికి శోధనలు వస్తాయి. ఎవరు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి శోధనలు వస్తాయి. కానీ ఈ శోధనలు ఎంత తగినటువంటివి కాదు సుమా. చాలా భయంకరమైనటువంటి శోధనలు రాబోతున్నాయి. ఆ శ్రమలు, ఆ శోధనలు మనం అనుభవించకుండా ఉండాలంటే ముందుగా దేవుని తెలుసుకొని ఉంటే ఆ శ్రమల్లో మనము ఉండమని ప్రభు పెరట మనం చేస్తూ ఉంటున్నా. ఇంకా కీర్తన గ్రంథం 1:5 చూస్తే నీతిమంతుల సభలో పాపులు నిలవబడరంటండి. నీతిమంతులకు ఒక సభ ఏర్పాటు చేస్తాడంట దేవుడు, అందులో పాపులు కనబడరంట. 6 చూస్తే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. నువ్వు నేను ఎంత నీతిగా బతుకుతున్నామో, ఎంత యథార్థంగా బతుకుతున్నామో, ఎంత భయభక్తులతో బతుకుతున్నామో. చాలామంది పైకి భక్తి గలవారు వలె కనపడుతూ దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు ఉన్నారండి. అయితే పైకి భక్తి కాదు కావలసినటువంటిది, ముక్తికి చేరే భక్తి మనకి చాలా అవసరమని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. 5:12 కీర్తన చూస్తే యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. ఎవరైతే నీతి కలిగి దేవుని వెంబడిస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఐశ్వర్యాలు కాదండి, వారి ఆత్మీయ జీవితాలు అభివృద్ధి పొందుతాయని ప్రభు పేరిట మనం చేస్తుంటాం. కీర్తనలు 11:5 చూస్తే యెహోవా నీతిమంతులను పరిశోధించును. యోబు నీతిమంతుడే కదా. యోబు జీవితంలో గొప్ప పరీక్ష వచ్చింది. తనకున్న ఆస్తి అంతా ఒక ఎత్తు, తన బిడ్డలు ఒక ఎత్తు, తన ఆరోగ్యం ఒక ఎత్తు, అన్నిటిలో కూడా మరి నష్టం చూసినప్పటికీ కూడా నోటి మాట ద్వారైనా దేవుణ్ణి దూషించలేదు యోబు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా 14:5 చూస్తే దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉంటాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవిస్తారో వారి సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా 32:11 కీర్తన గ్రంథం చూసినట్లయితే నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి అని చెప్తూ ఉంటున్నాడు. 33:1 చూస్తే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. దేవుని కలిగిన వారు దేవుని బట్టి ఆనందిస్తారండి. లోకస్తులు లోక
ఫలితాన్ని బట్టి ఆనందిస్తారు. ఈ లోకంలో కొంచెం కాలమే ఉంటారు, కానీ దేవుని రాజ్యం సంపాదించుకుంటే యుగ యుగాలు కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. కాబట్టి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా అవి వారి ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రం కూడా కదపలేవండి. ఇంకా చూస్తే 34:15 కీర్తన చూస్తే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. ఎక్కడికక్కడ నీతిమంతుల్ని కాపాడుతూ మరి దేవుడు రక్షిస్తూనే ఉంటాడు. 34:17 చూస్తే నీతిమంతులు మరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవునికే మొరపెడతారు, దేవుడు చేసే కార్యాల కొరకే ఎదురు చూస్తారు. కాబట్టి వారి మొర దేవుడు ఆలకిస్తాడంట, వారి శ్రమలన్నింటిలోంచి కూడా విడిపిస్తానన్న శ్రమలన్నింటిలో కూడా ఆయన విడిపించాడండి. ఆశ్చర్యంగా నా స్థితిగతులన్నిటినీ కూడా మార్చాడు. దీనిలను దరిద్రులను పెంట కుప్పల్లోంచి పైకెత్తే దేవుడు అండి ఆయన, ఆలోచన చేయండి. ఇంకా మనం చూస్తే 34:21 చూస్తే నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడతారు. దేవుని బిడ్డల్ని చాలా మంది అపహసిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, వారిని దేవుడు అపరాధులుగా ఎంచుతాడంట. ఇంకా మనము 16:37 చూస్తే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైనటువంటిది అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, భక్తిహీనులు ఎంత సంపాదించుకున్నా నీతిమంతులకున్న కొంచెమే అది శ్రేష్టమైనటువంటిది అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తున్నా. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి మీ జీవితాల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, మనం నీతిమంతులుగా ఉంటున్నామా? నీతిమంతుడైన యేసు ప్రభుని వెంబడిస్తున్నామా? నీతిమంతుని కొరకు జీవిస్తున్నామా? నీతిగల రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకొని కొంచెం కాలమే ఉండే ఈ లోకం కొరకు కాదు, కానీ యుగ యుగాలుండే దేవుని రాజ్యం కొరకు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ మహోన్నతుడా సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నావు. నీ నీతిమంతుడు ప్రభు, అనేక మంది నీతిని అనుసరించి నీ రాజ్యాన్ని సంపాదించుకున్నటువంటి వారి జాబితా అయా నా తండ్రి నాయన అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంటుంది. ప్రభు నా తండ్రి అయా ఈ లోకం ధనాశ గతించిపోతుంది అయ్యా. యుగయుగాలుండే నీ రాజ్యాన్ని పొందుకోవాలంటే నీతిమంతుడు నిన్ను వెంబడిస్తే, నీతి కలిగిన జీవితం జీవించినట్లయితే, నీ అందు భయభక్తులు కలిగిన జీవితం జీవించినట్లయితే నీ రాజ్య వారసులం అవుతామని మీ లేఖనం తెలియచేస్తుంది. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ వారికి ఉన్న ప్రతి సమస్య ప్రతి శోధన నీకు అప్పగించి నాయన మొరపెట్టి మీరు ఆలకించే ప్రార్థన చేసి నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి స్వతంత్రించుకునేటట్టు సహాయం చేయమని యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.